ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు కూడా తన డ్యాన్స్తో అలరించారు. ఇండస్ట్రీలో అందరూ అగ్రహీరోలతో స్టెప్పులు వేయించారు జానీ మాస్టర్. ఇటీవల జానీ మాస్టర్పై కేసు నమోదైంది. ఆయన దగ్గర పనిచేసిన ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై పలుసార్లు లైంగిక వేధింపులకు గురి చేశాడని, తనను హింసించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో జానీ మాస్టర్ని పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ కేసు గురించే చర్చ సాగుతోంది. జానీ మాస్టర్ రియల్ స్టోరీ ఒకసారి తెలుసుకుందాం. ఆయన పూర్తి పేరు షేక్ జానీ బాషా. 1982 జూలై 2న షేక్ ఉమాయిన్ బాషా, బీబీజాన్ దంపతులకు నెల్లూరులో జన్మించారు. ఆయనకు అన్నయ్య, అక్క కూడా ఉన్నారు. ఇంట్లో చివరి సంతానం కావడంతో చాలా గారంగా పెరిగారు. వారి కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. వారి తండ్రి ట్రాన్స్పోర్ట్ బిజినెస్, లారీలు నడిపించేవారు. తల్లి గృహిణిగా ఉండేవారు. తన ముగ్గురు పిల్లలను బాగా చదివించి ఉద్యోగాలు చేయించాలని కోరిక. అన్నయ్య, అక్క బాగా చదువుకునేవారు. కానీ జానీ చదువు కాదు, అసలు స్కూల్కి వెళ్ళనని ఏడ్చేవారు. ఇలా చిన్నతనం నుంచి చదువులు అయినా వెనక ఉండేవారు. కనీసం 10వ తరగతి అయినా చదవమన్నా చదువుకోలేదు. ఇక 4వ తరగతిలోనే జాయిన్ అవ్వకుండా చదువు ఆపేశారు. ఇంట్లో ఇలా ఉండకూడదని తండ్రి బాగా తెలిసిన వారి దగ్గర మెకానిక్గా పని నేర్చుకోమని చెప్పారు. చదువు ఇంట్రెస్ట్ లేకపోయినా ఇలా పని మాత్రం బాగా నేర్చుకునేవారు. తండ్రి మరోసారి అడిగారట చదువుకోమని. ఇక చదువు నాకు ఇంట్రెస్ట్ లేదని వద్దని చెప్పేశారట. ఇలా మెకానిక్ వర్క్ నేర్చుకుంటేనే ఏదైనా కొత్త వర్క్ ఫ్యూచర్లో బాగుండేది నేర్చుకోవాలని అక్కడే ఒక ఫ్రెండ్ పరిచయం అయితే జేసీపీ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నారు. ఈ సమయంలో ఒక డ్యాన్స్ ట్రూప్లో చేరి డ్యాన్స్ కూడా చేసేవారు జానీ. జానీ తండ్రి ఆలోచించేవారు అసలు పెద్దయ్యాక వీడేమవుతాడని. ఇదే సమయంలో ప్రేమికుడు సినిమా విడుదలైంది. ముక్కాల సాంగ్ ఆ సమయంలో ట్రెండ్ సెట్ చేసింది. డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే సాంగ్ చేసేవారు. ఇక ఆ స్టెప్పులు కూడా కరెంటు తీగలా ఉండాలి. జానీ కూడా ఈ సాంగ్ నచ్చి 10 సార్లు అయినా సినిమా చూసి ఈ డ్యాన్స్ స్టెప్పులు నేర్చుకున్నారు. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఈ సాంగ్కి డ్యాన్స్ చేయమని జానీని కోరేవారు. అందరూ పొగడ్డంతో తను డ్యాన్సర్ అవ్వాలని అనుకున్నారు. ఈ సమయంలో చిట్టుబాబు అనే ఆయన మా డ్యాన్స్ ట్రూప్లో చేరు, నీకేం కావాలంటే అది ఇస్తానని చెప్పారు. వారికి నో చెప్పి తన పని తాను చేసుకునేవాడు. తనేంటో నిరూపించుకోవాలి. అసలు ఏం చేయాలి? ఇలా మెకానిక్గా ఉందామా, లేదా జేసీబీ నడుపుదామా, లేదా సినిమాల్లోకి వెళ్దామని ఆలోచించి చివరకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు. ముందు సినిమాల్లో దర్శకుడు అవ్వాలని అనుకున్నాడు. ఇంట్లో వారు నో చెప్పారు. ఇంట్లో గొడవ పెట్టుకుని హైదరాబాద్ వెళ్తానన్నాడు. కొంత డబ్బులు ఇచ్చి పంపించారు చివరికి. కానీ నీకు అవకాశం రాకపోతే 6 నెలల్లో మళ్ళీ ఊరు వచ్చే అన్నారు తండ్రి. 2003లో హైదరాబాద్ వచ్చారు. బస్సు దిగ్గానే లాడ్జికి వెళ్ళి సినిమా ఆఫీసులు ఎక్కడ ఉంటాయో కనుక్కొని అక్కడికి వెళ్ళారు. 10ల సంఖ్యలో ఆఫీసులకు వెళ్ళడం, తను సినిమాకి వర్క్ చేస్తానడం, ఎవరూ కూడా వర్క్ ఇవ్వలేదు. ఇలా లాడ్జీల్లో డబ్బులు ఎక్కువయ్యేవి. తర్వాత అద్దెకి ఇల్లు తీసుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు. దర్శకుల దగ్గరికి వెళ్ళి సినిమా అవకాశం అడిగేవాడు. నువ్వేమీ పెద్ద చదువుకోలేదు, సినిమా డైరెక్షన్ అంటే డైలాగ్స్ రాయాలి, కథ రాయాలి, చాలామంది పెద్దవాళ్ళు చెబితే ఆలోచనలో పడ్డాడు చివరకు. ఇక మనకు వచ్చింది డ్యాన్స్, దాంతో తానేంటో నిరూపించుకోవాలనుకున్నాడు జానీ. అయితే ఆఫీసులకు వెళ్తే అవకాశాలు రావని తెలిసి డ్యాన్సర్ల యూనియన్ దగ్గరికి వెళ్ళి కార్డు తీసుకోవాలని అనుకున్నాడు. కానీ అలా కావాలంటే 25,000 అవుతుందని తెలిసింది. దీంతో తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు ఈ విషయం. ఆయన ఇంట్లో పాపకి పెళ్లి చేయాలి కదా అని ఆలోచించారు. అయినా కొడుకు జీవితంలో సెటిల్ అవుతాడని భావించి 25,000 రూపాయలు పంపించారు. ఇలా డ్యాన్సర్గా ఆయనకు అవకాశాలు వచ్చాయి. రోజుకి 1000 నుంచి 2000 రూపాయలు ఆ రోజుల్లో వచ్చేవి. జల్సా మూవీ షూటింగ్ సమయంలో డ్యాన్సర్గా అక్కడికి వెళ్లారు జానీ. అదే సమయంలో పవన్ కళ్యాణ్ షూటింగ్ గ్యాప్ సమయంలో కూర్చొని ఉన్నారు. జానీ తనను పరిచయం చేసుకున్నారు. నేను మీకు అభిమానిని, మీతో ఓ సినిమా తీయాలనుకుంటున్నాను, జస్ట్ నా లైన్ వినండి అని చెబితే ముందు వద్దన్న పవన్ కళ్యాణ్ ఆయన ఏం చెబుతారని విన్నారు. 4 నిమిషాల్లో ఓ స్టోరీ లైన్ చెప్పారు. స్టోరీ బాగుంది కానీ అనుభవం కూడా ముఖ్యం, ముందు సినిమాలకి వర్క్ చేయని సలహా ఇచ్చారు. జానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇలా 6 నెలలు తను వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇదే సమయంలో సినిమాలో వర్క్ చేసే ఒక అతను ఒక గుడ్ న్యూస్ చెప్పాడు జానీకి. రాజమౌళి గారు మగధీర సినిమాలో సాంగ్స్ కోసం కొత్తగా డ్యాన్స్ ఏదైనా ఉండాలని ఒక పిలుపునిచ్చారు. బంగారు కోడిపెట్ట సాంగ్ని కంపోజ్ చేయాలని తెలియజేశారు. ఇక జానీ మాస్టర్ ఇది మంచి అవకాశం అనుకున్నారు. జానీ మాస్టర్ అప్పటి వరకు దాచుకున్న డబ్బులతో ఒక సాంగ్ కంపోజ్ చేసి డెమో పంపించారు. బంగారు కూడిపెట్ట సాంగ్ స్టెప్పులు బాగానే వేశారు కానీ రాజమౌళి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇక నా లక్ ఇంతే అని బాధపడ్డాడు జానీ. అయితే ఆయన కంపోజ్ చేసింది నితిన్ చూసి ఆఫీసుకి పిలిచారు. ద్రోణ సినిమాలో నితిన్ ఆయనకు అవకాశం ఇచ్చారు. ద్రోణ సినిమాలో వద్దంటాననే సాంగ్ వరంగల్లో చేశారు. ఇది జానీ మాస్టర్కి తొలి సినిమా. వెండి తెరపై తొలిసారి ఆయన పేరు ఈ సాంగ్కి వచ్చింది. ఆ తర్వాత అదే సినిమాలో మరో సాంగ్ ఇచ్చారు నితిన్. ఆ తర్వాత అడవి సినిమాలో అవకాశం వచ్చింది. రెచ్చిపో సినిమాలో అవకాశాలు ఇచ్చారు నితిన్. 2009లో వరుసగా 3 సినిమాలకు కొరియోగ్రాఫర్గా చేశారు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే పేరు వస్తుందని భావించాడు జానీ మాస్టర్. ఈ సమయంలో D3 షోలో కొరియోగ్రాఫర్గా అవకాశం వచ్చింది. ఈ షో వల్ల చాలామందికి ఆయన తెలిసారు.
తర్వాత రాజమౌళి ఆయన గుర్తు ఉంచుకుని కబురు పంపించారు. మర్యాద రామన్న సినిమాలో రాయరాయ సలోనీ పాటకు కంపోజ్ చేశారు. రాజమౌళి ఇలా ఛాన్స్ ఇచ్చారు ఆయనకు. ఇక రచ్చా సినిమా షూటింగ్కి వెళ్ళి అక్కడ రామ్ చరణ్ కలిశారు. తన గతంలో బంగారు కూడబెట్ట సినిమాకు చేసిన డెమో చెప్పారు. ఇక రామ్ చరణ్ కూడా అతని టాలెంట్ని చూసి ఒక అవకాశం ఇచ్చారు. డిల్లకు డిల్లకు సాంగ్ చేశారు. ఇది కూడా మంచి పేరు తెచ్చింది. రాజమౌళి ఈగా సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు. తర్వాత ఆయనకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. ఒకసారి ఆయన చేసినటువంటి సినిమాల గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ద్రోణ, రిచ్చిపో, అజ్ఞాత్, మర్యాద రామన్న, రంగాది దొంగ, ప్రస్థానం, అలాగే దొంగల ముఠా, నేను నా రాక్షసి, ప్రేమ కావాలి, ఈగ, రచ్చ, పూలరంగడు, జులాయ్, నాయక్, బాషా, ఇద్దరు అమ్మాయిలతో, సుకుమారుడు, అడ్డ, మసాలా, సరే సరే ఛాన్స్, ఎవడు, అలాగే గోవిందుడు, అందరి వాడలే, రేసుగుర్రం, జోరు, కరెంటు తీగ, జైహో, పిల్లా నువ్వులేని జీవితం, ఊహలు గుసగుసలాడే, పటాస్, కోపం, రేయ్, సనాఫ్, సత్యమూర్తి, దోచై, కిక్ 2, పండగ చేసుకో, బాహుబలి, అలాగే షేర్, బెంగాల్ టైగర్, అఖిల్, భలే భలే మగాడివై, బ్రూస్లీ, శివం, నాన్నకు ప్రేమతో, లచ్చిందేవుకో లెక్కుంది, స్పీడున్నోడు, కృష్ణాష్టమి, అఖీరా, సరేనోడు, జక్కన్న, బాబు బంగారం, ప్రేమం, ఖైదీ నెంబర్ 150, రాజకుమార, ఏంజల్, రారండోయ్ వేడుక చూద్దాం, జయసింహ, తెలివైనవాడు, రంగస్థలం, ఎమ్మెల్యే, నేల టిక్కెట్టు, అరవింద సమేత వీరరాఘవ, హలో గురు, ప్రేమ కోసమే, గీతా గోవిందం, మ్యారీ 2, నట సార్వభౌమ, డియర్ కామ్రేడ్, మజిలీ, ఇస్మార్ట్ శంకర్, అలాగే 90ml, పాలకుడు, అలావైకుంఠపురంలో, భీష్మ, నల్ల గులాబీ, క్రాక్, ఎరుపు, చావుకబురు చల్లగా, అల్లుడు అదిర్స్, ఉప్పెన, యువరత్న, రాధే, విక్రాంత్ రోణ, పక్కా కమర్షియల్, డాక్టర్, రొమాంటిక్, మహాసముద్రం, పుష్పాది రైస్, రౌడీ బాయ్స్, కిలాడి, మాచర్ల నియోజకవర్గం, మారన్, అలాగే మృగం, విక్రాంత్ రోణ, వారియర్, తిరుచిత్రంబలం, వీరుమాన్, వరిసు, కబ్జా, అలాగే రంగబలి, జైలర్, ఈ సినిమాలతో కూడా ఆయన ఆకట్టుకున్నారు. ఇలా ఎన్నో సినిమాలతో ఆయన ఆకట్టుకున్నారు. అద్భుతమైన స్టెప్పులు వేయించారు హీరోల చేత. ఇక ఆయన అందుకున్న అవార్డులు ఒకసారి మనం చూసినట్లయితే, ఎన్నో అవార్డులు అందుకున్నారు ఆయన 2011 నుంచి. మర్యాద రామన్న సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్గా అవార్డు అందుకున్నారు. 2012 జూలై నుంచి మీ ఇంటికి ముందు అనే సాంగ్కి బెస్ట్ కొరియోగ్రాఫర్గా నంది అవార్డు వచ్చింది. ఇక ఉత్తమ కొరియోగ్రాఫర్గా 60వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్లో రచ్చ నుంచి దిల్లకు దిల్లకు అనే సాంగ్ వచ్చింది. ఇక 3వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నృత్య కొరియోగ్రాఫర్గా నాయక్ సినిమాకు వచ్చింది. సంతోషం ఫిలిం అవార్డ్ బెస్ట్ కొరియోగ్రాఫర్గా నాయక్ సినిమాకు వచ్చింది. 4వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ ఉత్తమ బెస్ట్ కొరియోగ్రాఫర్గా రేసుగుర్రం సినిమాకు వచ్చింది. 13వ సంతోషం ఫిలిం అవార్డ్ ఉత్తమ కొరియోగ్రఫీగా రేసుగుర్రం సినిమాకు వచ్చింది. 5వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ ఉత్తమ బెస్ట్ కొరియోగ్రాఫర్గా టెంపర్కు వచ్చింది. ఆనంద విఘటన్ సినిమా అవార్డ్ బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా గులేబాకు వచ్చింది. 66వ ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్లో ఉత్తమ కొరియోగ్రాఫర్గా మ్యారీ 2కి రౌడీ బేబీ సాంగ్ వచ్చింది. ఆనంద విఘటన్ సినిమా అవార్డ్ బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా తిరుచిత్రంబలం నుంచి మేఘం కరుక్కత్తుకు వచ్చింది. 67వ ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్ ఉత్తమ కొరియోగ్రఫీగా యువరత్న నుంచి ఫీల్ ది పవర్కు వచ్చింది. ఇక 2024లో జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 70వ జాతీయ చలనచిత్ర అవార్డు ఉత్తమ కొరియోగ్రఫీగా తిరుచిత్ర బలం నుంచి మేఘం కరుక్కత్తూ సాంగ్ వచ్చింది. 2014లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన జయహో సినిమాకు జానీ మాస్టర్ను కొరియోగ్రాఫర్గా తీసుకున్నారు. ఇలా ఎన్నో అవార్డు వేడుకలకు సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. 2 టెలివిజన్ రియాలిటీ డ్యాన్స్ షోలకు కొరియోగ్రాఫర్గా గురువుగా చేశారు. ఫిల్మ్ఫేర్ పురస్కారాలు, సినిమా అవార్డులు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు వంటి అవార్డ్స్ వేడుకలకు కొరియోగ్రాఫర్గా చేశారు. జానీ మాస్టర్కు జాతీయ అవార్డు కూడా లభించింది. బెస్ట్ కొరియోగ్రాఫర్ కేటగిరీలో ఆయనకు అవార్డు దక్కింది తిరుచిత్రం బలం. తెలుగులో తిరు సినిమాకు గాను ఆయనకు అవార్డు వచ్చింది. తిరు సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. ముఖ్యంగా మేఘం కరిగినే సాంగ్ అయితే చార్ట్ బస్టర్గా నిలిచింది. లిరిక్స్, బీజిఎంలకు తోడు ధనుష్, నిత్య స్టెప్లు ఈ సాంగ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్ళాయి. ఈ పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డు వచ్చింది ఆయనకు. ఇక ఆయన వివాహం గురించి చూస్తే, రవీంద్ర భారతిలోని ఓ క్లాసికల్ డాన్సర్ పరిచయం అయింది. ఆమె పేరు అయేష. ఆయనకు అసిస్టెంట్ అయింది. చివరకు ప్రేమతో ఇద్దరు వివాహం చేసుకున్నారు. పెద్దలు మాత్రం ఈ పెళ్లికి అంగీకరించలేదు. రామ్ చరణ్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన చేసిన సహాయం జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్తారు జానీ మాస్టర్. తన భార్య 8 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో చాలా సీరియస్ అయింది. ఈ సమయంలో బిడ్డకి, ఆమెకి ప్రమాదమని తెలిసింది. రామ్ చరణ్కి ఈ విషయం ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అపోలోకి పంపించారు. అక్కడ మొత్తం ట్రీట్మెంట్ పూర్తి చేశారు. వారికి ఓ బాబు పుట్టాడు. మొత్తానికి వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. మొత్తం బిల్ చూస్తే 5 లక్షలైంది. ఎలా కట్టాలని ఆలోచించారు. ఈలోపు అక్కడ వారు ఈ బిల్లు ఆల్రెడీ ఉపాసన మేడం పే చేశారు, మీరు ఎలాంటి డబ్బులు పే చేయక్కర్లేదని సమాధానం చెప్పారు. మీ బాబుకి పాలకి డబ్బులు పే చేస్తే సరిపోతుందని 300 తీసుకున్నారట. తొలిసారి బాబుకి ఇచ్చే ఫుడ్ మీ డబ్బులతో ఇవ్వాలని ఇలా ఆమె సహాయం చేశారు. నిజంగా ఇది ఎంతో మనసుకు టచ్ చేసిన అంశం.
దీంతో తన జీవితంలో ఆ క్షణం ఎన్నడూ మర్చిపోలేనంటారు. రామ్ చరణ్ ఉపాసనది ఎంత మంచి మనసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, బయటకు మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్లో ఎంతో సపోర్ట్గా ఉండే ఆయన మిత్రుడు సిరాజ్ సౌదీలో ఉద్యోగం వస్తే అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే ప్రమాదవశాత్తు ఆయన ఫ్రెండ్ మరణించాడు. ఆయన జీవితంలో ఇది చాలా బాధాకరమైన సంఘటన చెబుతూ ఉంటారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. యదా రాజా తదా ప్రజ అనే చిత్రంతో హీరోగా మారారు. ఇక ఆయన బాబు పేరు సిరాజ్. తన బెస్ట్ ఫ్రెండ్ పేరే పెట్టుకున్నారు. జానీ మాస్టర్పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఆయన దగ్గర పనిచేసిన ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని ఆయనపై కేసు పెట్టింది. 2020లో ముంబైలో హోటల్లో జానీ లైంగిక దాడి చేశాడని, చాలాసార్లు తనని అవుట్డోర్ షూటింగ్కి వెళ్లిన సమయంలో లైంగికంగా వేధించాడని, 4 ఏళ్లుగా తనపై పలుమార్లు జానీ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆమె హైదరాబాద్లో కంప్లైంట్ చేసింది. ఈ విషయం బయటకు రాకుండా బెదిరించారని, సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ జానీ బెదిరించాడని ఫిర్యాదులో తెలిపింది. అయితే ఈ కేసు నమోదైన తర్వాత గురువారం గోవాలోని పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత హైదరాబాద్కు తీసుకువచ్చారు. తర్వాత వైద్య పరీక్షలు చేసి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆయన్ను చెంచులగూడ జైలుకు తరలించారు. మొత్తానికి కేసు విషయంలో కొందరు జానీ మాస్టర్ తప్పు చేసి ఉండరని అంటూ ఉంటే, మరికొందరు జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటాడని అంటూ ఉన్నారు. అతనికి కఠినంగా శిక్ష పడాలని అంటూ ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దీని గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు కూడా. ఇటు రాజకీయంగా కూడా దీని గురించి చర్చ సాగుతోంది. మొత్తానికి ఇటు తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా దీని గురించి చర్చ సాగుతోంది. 4 సంవత్సరాలుగా ఆమె ఎందుకు ఈ విషయం బయటపెట్టలేదంటూ జానీ మాస్టర్ వర్గం కూడా ప్రశ్నిస్తోంది ఆమెను. ఇలా ఎన్నో అంశాలు ఈ కేసులో ముడిపడి ఉన్నాయి. మరి అసలు విషయాలేంటో పోలీసుల విచారణలోనే బయటపడాలి. ఈ ఘటనపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.